नमस्ते, वेलकम टू स्टोरी बोर्ड। तेलुगु तेजम नंदमूरी तारक रामाराव गारी जीवित चरित्रनु तेरकेक्किस्तामनी अंदुलो ताने कथानायकुडि पात्रलो नटिस्तानन्न बालकृष्ण प्रकटन अप्पट्लो संचलनं रेपिंदे। अन्नगारी बयोपिक तेरकेक्किंचडं अंटे आंध्रुल चरित्रनु तेरकेक्किंचडमे। ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఎవరి చేతుల్లో పడుతుందని కోట్లాది మంది ఆతృతగా ఎదురు చూశారు। ఇంతలో అన్నగారి బయోపిక్ తీసేది నేనేనంటూ తెరపైకి వచ్చేసాడు రాంగోపాల్ వర్మ। అటు ఆంధ్రతేజం అన్నగారు, ఇటు కంట్రోవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ। మరి ఈ కాంబినేషన్ మీద భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి। ఇది కథ। అన్నగారి చరిత్రను తెరకెక్కిస్తానంటూ రాంగోపాల్ వర్మ ఓ సంచలన ప్రకటన చేశారు। ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్। అసలే అన్నగారి చరిత్ర దాన్ని తెరకెక్కించేది రామగోపాల్ వర్మ। అసలు ఈ విరుద్ధమైన కాంబినేషన్ వినడానికే పెక్యులర్ గా కనిపిస్తుంది। ఎన్టీఆర్ చరిత్ర అంటే అది తెలుగు వారి చరిత్ర, అన్నగారి జీవిత చరిత్ర అంటే అది ఆంధ్రుల ఆత్మ గౌరవ చరిత్ర। అన్నగారి అంటే ఈ ఆధునిక ప్రపంచంలో తెలుగు వాళ్ళకు ఓ కేర్ ఆఫ్ అడ్రస్, విశ్వజనుల్లో తెలుగు జాతికి ఓ గుర్తింపు తెచ్చిన తెలుగు బిడ్డడు నందమూరి తారక రాముడు రామారావు। ఇదో పేరు కాదు, ప్రపంచనం, ఓ సంచలనం, తెలుగువాడి ఆత్మ గౌరవం, వెండితెరకు మరో రూపం, రాజకీయ విశ్వరూపం, ప్రజాహిత పాలనకు నిలువెత్తు నిదర్శనం, సంక్షేమ పదకాలకు తారక మంత్రం। మరి ఆ మహనీయుడి చరిత్రను తెరకెక్కిస్తామని స్వయాన ఆయన కుమారుడు నటుడు బాలకృష్ణ ప్రకటించారు। అప్పటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎక్కడా లేని ఆసక్తి నెలకొంది। ఎన్టీఆర్ బయోపిక్ లో ఏముంటాయి, నటీనటులు ఎవరు, అన్నగారి పాత్రలో మెరిసేది ఎవరు, ఇలా ఎన్నో ప్రశ్నలు। ఊరు రావడం కూడా మళ్ళీ ప్రత్యేక ఆపణ మీద కూడా వస్తున్నాను, ఎందుకంటే కొన్ని ఇంకా విషయాలు సేకరించాలి, కొన్ని మా బంధువులు ఇంకా తరవాళ్ళు ఉన్నారు కొంతమంది, ఇంకా అలాగే పిక్చర్ స్టార్ట్ చేస్తాను త్వరలోనే। నేనే ఎనీ డౌట్ అంటే ఉన్నాయి మూడు స్టేజ్లు, మరి ఎవరైనా చూద్దాం। కాదు కాదు, నేను మొత్తం బయోపిక్ ఇక డైరెక్టర్ ఎవరు ఏంటి అన్నది డిసైడ్ కాల, ఏది మొదలు పెట్టినా అంతే హాట్ హాట్ కొట్టిస్తాం, ఇది ఒట్టించేది కాదు, అది ఆయన ఆవేశం, ఇంకా తొందరగా పూర్తి చేస్తాం। ఆ మహనీయుడి చరిత్రను తెరకెక్కిస్తానని ప్రకటించిన రామగోపాల్ వర్మ సంచలనం రేపుతున్నాడు। అంతేకాదు, అన్నగారి జీవితంలో వివాదాస్పద అంశాలు, వివాదాస్పద వ్యక్తులు, ఎవరికీ తెలియని ఎన్నో విషయాలను చూపిస్తానంటూ చెప్పుకొస్తున్నాడు। అంతేకాదు, ఎన్టీఆర్ మీద తాను తీయబోయే సినిమా ఎలా ఉంటుందో ఓ ఏవి రిలీజ్ చేశాడు వర్మ। సినిమాలు లేనప్పుడు సంచలనాల కోసం స్టేట్మెంట్లు ఇవ్వడం వర్మకు అలవాటి, అందులోనూ పాపులర్ వ్యక్తుల బయోపిక్లు తీస్తానంటూ పాపులర్ అవ్వడానికి ట్రై చేస్తుంటాడు వర్మ। నిజానికి వర్మ కూడా ఎన్టీఆర్ అభిమాని, అదొక్కటే ఆయన బయోపిక్ తెరకెక్కించడానికి క్యాపబిలిటీ అనుకుంటే పొరపాటు। ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని బాలకృష్ణ కూడా ప్రకటించారు। ఇప్పుడు వర్మ మరో మెట్టు ఎక్కి ఆ సినిమా తానే తీస్తున్నట్లు, ఇందులో ఎన్టీఆర్ పాత్రధారిగా బాలయ్య బాబే కనిపిస్తున్నారని అనౌన్స్ చేసేశాడు। ప్రస్తుతానికి ఎన్టీఆర్ బయోపిక్ మీద చర్చలు జరుగుతున్న మాట వాస్తవమే అని బాలకృష్ణ కన్ఫర్మ్ చేస్తున్నారు, కానీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్న క్లారిటీ కూడా ఉంది। ఎన్టీఆర్ బయోపిక్ తీస్తే అది సూపర్ హిట్ అవ్వడం ఖాయమన్నది నిర్వివాదాంశం, కానీ దాన్ని వివాదాస్పద డైరెక్టర్ రామగోపాల్ వర్మ చేతిలో పడితే ఏమవుతుందో అని చాలా అభ్యంతరాలు, అనుమానాలు। ప్రస్తుతానికి అన్నగారి బయోపిక్ మీద తన కాన్సెప్ట్ ఏంటన్నది బాలకృష్ణకు చెప్పలేదని తెలుస్తోంది। ఆయన ఎప్పుడు చేస్తారన్నది పక్కన పెడితే వర్మ చేసిన ప్రకటన నిజమా కాదా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి। ఎందుకంటే ఇప్పటి వరకు సెన్సేషన్ కోసం, తన సినిమా పబ్లిసిటీల కోసం వర్మ ఎన్నో కబుర్లు, కహానీలు చెప్పుకొచ్చాడు। గత ఏడాది వంగవీటి సినిమాయే తన చివరి సినిమా అని, వంగవీటిని మించిన కథ తనకు ఎప్పుడూ దొరకదని చెప్పుకొచ్చాడు వర్మ। ఈ ప్రకటనతో వంగవీటి సినిమాకు పబ్లిసిటీ ఇచ్చుకున్న వర్మ తాను చూసిన వాస్తవ కథను ఎంత వాస్తవంగా తెరకెక్కించాడో ప్రేక్షకులకు తర్వాత అర్థమైంది। అక్కడితో ఆగాడా? లేదు, ఆపై శశికళ, జయలలితల మీద సినిమా తీస్తానన్నాడు, మొన్నటికి మొన్న నయీం చరిత్రను కూడా సినిమా తీస్తా అన్నాడు। ఇలా చెప్పుకుంటూ పోతే మొన్న మధ్య స్మగ్లర్ వీరప్పన్ జీవిత చరిత్రను కూడా తెరకెక్కించాడు। ఇలా గ్యాంగ్స్టర్లు, స్మగ్లర్ల బయోపిక్లు తీసే వర్మ, దయ్యాల సినిమాలు తీసే వర్మ, రౌడీలు, గూండాలు, మాఫియా సినిమాలు తీసే వర్మ, ఇలా ఏకంగా మేరు పర్వతం లాంటి అన్నగారి సినిమా తీస్తారని ప్రకటన చేయడం సంచలనంగా మారింది। మరి వర్మ ఈ సినిమా తీస్తాడా,
తీయగలడా? వర్మ డైరెక్ట్ చేయడానికి బాలయ్య అంగీకరిస్తారా? ఇలా ఎన్నో సందేహాలు ప్రతి తెలుగువాడి మదిలో. వర్తమానాన్ని అర్థం చేసుకోలేని వర్మ ఎన్టీఆర్ చరిత్రను తెరకెక్కించగలరా? బ్రేక్ తర్వాత చూద్దాం.